తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. గణేష్ వస్తున్నాడు మన ముందరికి. అతను ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం విజయ్ ప్రకాష్ గారు. సాహసం శ్వాసగా సాగిపోలు తాను నేను అన్న పాటతోటి. బెస్ట్ ఆఫ్ లక్. శశితానైతే నిసినేను కుసుమంతరే తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను వేరు నాను చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు ఆయన సింథసైజర్ మీద వైలిన్ వాయించారు. అది నాకు ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని నేను అట్లా ఇట్లా చూస్తున్నాను, నాకు తెలియదు. తెలియక ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సౌండ్ అని చూస్తే ఈయన అటువైపు తిరిగి చప్పట్లు కొట్టడం చూశాను. బాబు ఇక్కడేదో ఉందిరా జరుగుతుంది అనుకుని అప్పుడు అతను చూస్తే ఒక ఇన్స్ట్రుమెంట్లో నుంచి ఇంకొక ఇన్స్ట్రుమెంటు రావడం అనేది అది సమాజమైన ప్రక్రియ కాదేమో నాకు తెలియక, ఒకవేళ నేనే అనవసరంగా మెచ్చుకుంటున్నామేమో నాకు తెలియదు. మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఏం అందులో లేదు. ఇప్పుడు సింథసైజర్లోకి కంప్యూటరైజేషన్ వల్ల శాంపుల్స్ ఎన్నెన్న మీ గాత్రాన్ని కూడా తీసుకోవచ్చు, అది గొప్ప విషయం కాదు. దాన్ని పలికించే తీరు ప్రతిభ దానికి లేచి నుంచే ముందు బ్యూటిఫుల్లీ ప్లేడ్. ఎందుకంటున్నారంటే ఇంగ్లీష్లో చిన్న పవర్పు ఉంది, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ because you know what he is. Don't criticize an young man because you don't know what he will be అంటాడు. వాడు తర్వాత ఏమవుతాడో మనకు తెలియదు, ఎంత గొప్పవాడు అవుతాడో మనకు తెలియదు. బాలసుబ్రహ్మణ్యం గారి పుణ్యమాని పాటలు పాడేవాళ్ళు చాలామంది పాడుతా తీయగా కార్యక్రమంలో రావడం ఒక ఎత్తు, వాళ్ళందరికీ ఒక అందమైనటువంటి సంస్కారం నేర్పారు. ఇంత అందమైనటువంటి సంగీతం నేర్చుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఆ పరిమళాన్ని అబ్బినట్టు ఇంత అందమైన సంస్కారాన్ని నేర్పినటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో బాలసుబ్రహ్మణ్య గారు ఒకరు. ముందుగా అనంత్ శ్రీరామ్ ఎంత బాగా రాశాడు ఈ పాట, చాలా బాగా రాశాడు. తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశి తానైతే నిశినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను, మనసు నేను. అతనికి ముందుగా అభినందనలు. సో బ్యూటిఫుల్, హాయిగా ఉంది, పాడిన తీరు హాయిగా ఉంది. యు సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ.